పాలేర్ల రాజకీయం మస్తు రంజు మీద నడుస్తుంది. సినిమాలు అలా కనిపించే మాస్ డైలాగ్లన్నీ పాలేర్లనే డిషా డిషా వెళ్తున్నాయి. నిన్న రాత్రి పొంగిలేటి సారు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉపేందర్ రెడ్డి మీద ఉడుకు ఉడుకు తిట్లు తిట్టిండు. కందాల సారు దందాల బట్టలను నడుస్తుండు. ప్రతి మండలంలో నయంలను తయారు చేసి షాడో ఎమ్మెల్యేగా చందాలు వసూలు చేస్తుండు అని గరం గుసాయిండు. ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి, నీ ఎట్ట తిరిగే శంషగాల నాలుకే వస్తామని హెచ్చరిక చేసిండు. ఇక ఉపేందర్ రెడ్డి ఊకుంటాడా? పొంగిలేటి సార్ను పొట్టు పొట్టు అరుసుకుండు. మిస్టర్ పిచ్చిరెడ్డి, నువ్వు నా కార్యకర్తల నాలుకే వస్తే మేం నీ పీకగొస్తాం. మేం తలుసుకుంటే అది పెద్ద పనేం కాదు, కానీ నీలెక్క కాదు, మాకు కొంత సంస్కారం ఉందని సవాల్ చేసిండు. అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఊకునేది లేదని గట్టిగానే చెప్పిండు. రాజకీయ స్వార్థం కోసం జనాల మధ్య చిచ్చుపెట్టి లేనిపోని కొట్లాటలు పెట్టి పాపం వాళ్ళను బలి చేయాలని చూస్తున్నావు, అది మానుకో ముందుగాలని సూచన చేసిండు. ఇక పాలేరు పోరు డైలాగులు విన్నోళ్ళంతా, అరే ఏంది వీళ్ళందో సినిమాల డైలాగులు వేసినట్టే వెలుస్తుండ్రు, ఇప్పుడే గిట్ల దన్నుకుంటే రేపు రేపు ఇంకెంత కొట్లాటలున్నాయని అనుకుంటురంట. ప్రజల మీద ఒక్కరికి సో ఉండదు గాని నువ్వెంత అంటే నేనెంత అని సవాలు చేసి సిగాలుగా తందుకు తయారుకుంటురని తిట్టుకుంటురంట. ఏమో జనాలు తిట్టేదాకా తెచ్చుకుంటురంటే ఇద్దరికి గట్టిగానే అక్షింతలేసేటట్లు కనిపిస్తుంది. మళ్ళా ఒక నయీం లాగా ఈ మండలంలో అనేక దుర్మార్గమైన పనులు, అనేక కబ్జాలు, అనేక భూదందాలు, అనేక సెటిల్మెంట్లు మీరు చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పట్టుకో, నేలక చివర ఒక అంగుళం కట్ చేస్తా, నేలక చివర ఒక అంగుళం కట్ చేస్తా బిడ్డ, ఒళ్ళు దగ్గర పట్టుకొని పంచాయి. పిచ్చిరెడ్డి నువ్వు నాలుగే కోసేది కాదు, మా వాళ్ళు గొంతులు